సుప్రీం కోర్టు కానీ మళ్ళా ఎక్కడైతే నాన్ ప్రేస్ కానీ అన్నీ కూడా కొంచెం కూడా మనం ఆల్రెడీ అప్లై చేసాం. డోర్ టు డోర్ మనం అంతా తిరిగాం, అయ్యే పిఎల్ఓ కూడా తిరిగారు, అయితే తిరిగి అన్ని కూడా తీసే అన్ని కూడా మనం ఇవన్నీ వాళ్ళ కంప్లైంట్ కూడా ఇచ్చాం. అదే ఓటర్ లిస్టులో అది కూడా రావాలి, ఎన్ని తీశారో ఏం చేశారు డెత్ ప్రేస్ కానీ మళ్ళీ కూడా అవన్నీ చూసుకొని మనకి నాలుగు రోజుల వరకు మన టైం షెడ్యూల్ టైం ఏదైనా ఉంటే కంప్లైంట్స్ ఇవ్వాలన్నా లేకపోతే ఏదైనా మొత్తం వరకు మనం మిస్ అయినా ఇవన్నీ కూడా మనం తెలుసుకోవడానికి మనకు అవకాశాలు ఉంది కాబట్టి అవన్నీ కూడా మనం షేర్ చేసుకొని పక్కాగా రేపు వచ్చే ఓటర్ లిస్ట్ అది మెయిన్ కాబట్టి దాంట్లో మనం ఇవన్నీ కూడా కార్యక్రమాలు చూసుకొని మళ్ళా జనవరి 5వ తారీఖు ఫైనల్ లిస్ట్ వచ్చే లోపల మనం ఇవన్నీ కూడా కరెక్షన్ చేసుకోవడానికి కూడా మీ అందరూ కూడా దానికి తోడ్పడాలని కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా కోరుకుంటాము. కాబట్టి ఇవన్నీ ఏదైతే మనం అనుకుంటున్నాము, ఏదైతే మనం షెడ్యూల్ ప్రకారంగా మనం పద్ధతి ప్రకారంగా ఇటు ఒకరిని ఒకరిని పెట్టుకుంటా ఒకరితో సంబంధం కాకుండా ఒక గ్రూప్గా ఎప్పుడైతే వెళ్తామో దాని వరకు పరిపక్షన్ ఉంటుంది. ఇప్పుడు ఒక 170 ఉంది, ఆ ఓటు కూడా నా గురించి నేను ఇస్తున్నాను. ఆ గ్రూప్లో మెజార్టీ తీసుకురా లేకపోతే నేను కూడా ఒక నాయకుడు కాదు, నేను కూడా మీకు కూడా సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి మనం ఎవరైతే రెస్పాన్సిబిలిటీ ఉన్నామో దానికి మనం ఖచ్చితంగా దాని బాధ్యత ఏంటి మనం అందరం కూడా కలిసికట్టుగా మనం పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి అన్ని పరిస్థితులు కూడా మీకు తెలుసు, మన రోజు కూడా దగ్గర దగ్గర 36-37 రోజులు ఇవ్వాలి. అప్పటి నుంచి మా నాయకుడిని చంద్రబాబు గారు అనే లోపల అక్రమ కేసు అరెస్ట్ చేశారు. కేసీ దగ్గర నుంచి మన రోడ్డు మీద మన ప్రయత్నాలు మనం చేస్తున్నాం, దర్శనం జరుగుతున్నాం, అదేవిధంగా దీక్షలు చేశాం. అనేక కార్యక్రమాలు కూడా మీరు ఎప్పుడు చెప్పినా కూడా అందరూ కూడా దాంట్లో పార్టిసిపేట్ చేసి ప్రతి దానికి కూడా మీ అందరూ కూడా ఫిర్యాదు చేశారు. దానికి కూడా మనస్ఫూర్తిగా మీ అందరూ కూడా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఎవిడెన్స్ లేదు, ఈ రోజు కూడా కోర్టుకి ఎవిడెన్స్ శుక్రవారం అయితే మళ్ళా 4 రోజులు మళ్ళా రాయడా, ఈ రోజు మళ్ళా ఏమి హాలిడే శనివారం. ఆయన ఎప్పుడో ప్రజల కోసం ఆయన అంటే రాజకీయంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా తప్పటి ఎప్పుడు కూడా రాష్ట్రం బాగుండాలి, ప్రజలు బాగుండాలి కూడా ఆయన చూసుకొని కానీ అక్కడ వచ్చే చెన్నై కానీ ఈ సందర్భంలో ఎంతో తెలియజేస్తున్నాం. కాబట్టి మనం ఎన్ని ఇబ్బందులు పెట్టి కావాలని చెప్పేసి నాకుండేసి మన కార్యకర్తలు అన్నారు ఎక్కడికి కాదు, తప్పకుండా రోజులు మారుతాయి. రోజులు మారినప్పుడు ఈసారి నేను చెప్పాను అభివృద్ధితో పాటు రాజకీయాలు ఉంటాయి. దెబ్బతింది వాళ్ళకి ఏంటంటే స్టేషన్ నుంచి ఫోన్లు వస్తాయి, మీ మీద ఆల్రెడీ 7-8 కేసులు ఉన్నాయి, 7-8 కేసుల మీద మీకు బయటకు చేస్తాం, రెండు వచ్చే పరిస్థితుల్లో వాళ్ళ భక్తులకి వాళ్ళు కూడా అభివృద్ధిగా చేస్తున్నారు. కేసులు ఉన్నాయి, వాళ్ళ మీద బయటకు కేసు పెట్టాలని చెప్పేసి నేను మన మీద నేను ఎక్కువగా ఏం చేస్తాను చెప్పి అంటే ఎక్కడ ఇవ్వాలి వాళ్ళు మన అభివృద్ధి పోవాలి. దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది, మీకు ఇష్టారాజ్యంగా ప్రవర్తించిన మాత్రం ఎవరు లేదు, అవసరమైతే మనం కూడా 2000 మంది ఎస్పీఆర్ ఆఫీస్ ఆగే అందరూ కలిసి ఉంటాం. ఇంతమంది కలిసి పెట్టి కొంతమంది మేము కేసులు పెట్టి వాళ్ళు కావాలి ఇబ్బంది పెట్టిన పరిస్థితి వచ్చి ఈసారి పని చేద్దాం. పోలీస్ స్టేషన్ బెదిరిస్తే మాందరూ కూడా 2000 మొత్తం ఎంతమంది వస్తామని తీసుకొని ఎస్పీ ఆఫీస్కి కాదా ఎస్పీ గారిని అడుగుదాం. ఎందుకు ఎన్ని రోజులు ఇవ్వకూడదు, నేను ఏదైనా పోగ్రాలు చేయాలి అంటే అవసరమండి. మా ఆయన అందరికీ పోలీసులు మొదలయ్యారు, ఒక పక్కన నిన్న రిటైర్డ్ ఐఏఎస్ అతను ప్రోగ్రాం మీద పెట్టుకున్నాడు, ఆయన పోలీసులు తెలియదు వందే ట్రాఫిక్ ఆఫీస్ చేసి ఆ ట్రాఫిక్లో నేను నేరాలు నేరాలు స్వాగతం కలుగుతా. అదేవిధంగా వందే చేసి వందే వాళ్ళ మీటింగ్ పెట్టి రాత్రి వాళ్ళు పట్టించారు. నేను అడుగుతున్నా వాళ్ళ యాక్ట్ వాళ్ళు చేయాలా, ప్రతి యాక్ట్ వాళ్ళు కట్టేయగా నేను ఎందుకు పెట్టుకోవాలి, నేను బాగా పార్టీ ఆఫీస్ బయట రోడ్డు మీద మనం రిజర్వేషన్ పెట్టుకోవాలి, ఏంటి ఏం చేస్తున్నా మనం పెట్టుకోకూడదు. మనం ఏదైనా ప్రోగ్రాం చేసి మన మైండ్ అంతా రిజిస్టర్ జరగడానికి క్యాండిడేట్స్ పెడితే ఎక్కడెక్కడ పోలీసులు చూడ పెట్టి చెప్తారు, అది ఏం పద్ధతిలో చెప్తే అడుగుతున్నా. అదేవిధంగా వైఎస్ఆర్ మాత్రం వాళ్ళు గడప గడపకు జరగచ్చు, గడప టికెట్లు జరగచ్చు, వాళ్ళ ప్రోగ్రాం పెట్టుకోవచ్చు, వాళ్ళ ఇష్టరాజ్యంగా వాళ్ళని కూడా చేయొచ్చు, వాళ్ళ మాత్రం ఏం పట్టించదు.
Ini
మీ బుద్ధులను నాకు ఒప్పిస్తాం. ఆ బుద్ధులని మీరు ఇంకా ఈజీగా ఉంటుంది, దానికోసం మేము ఒక ఎక్సైజ్ చేస్తున్నాం. కాబట్టి మీరు ఎవరైతే మీ బుద్ధులను యాక్ట్ పట్టలేదో వాళ్ళంతా కూడా తొందరగా యాక్ట్ పట్టేసిన రోజులు ఇస్తే నాకు కంప్లైంట్ కూడా ఏమంటే 25 ఆది ఒకటి కరెక్ట్ కంప్లైంట్ ఇవ్వాలి. మళ్ళా 25 కార్యక్రమంలో ఇల్లు గ్రూప్ వేసుకుంది, 26 చేసి కొడుకులు ఉన్నాయి, దాన్ని కూడా మీ అందరికీ మళ్ళీ చెప్తాం. దీన్ని కూడా